అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో మంగళవారం నాడు పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశానుసారం రంపచోడవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణకాంత్ పటేల్ సూచనల మేరకు మారేడుమిల్లి పోలీస్ ఆధ్వర్యంలో మండలంలోని స్థానిక ఏపీఆర్ కళాశాల విద్యార్థుల ఎస్ఐ రాము సిఐ అదంకి శ్రీనివాస్ వీఆర్ఓ రాజేశ్వరి కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి నడవడికతో మెలగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా మీలాంటి యుక్త వయస్సులో ఉన్న యువత ఎక్కువగా గంజాయి బారిన పడుతున్నారని, అలాంటి చెడు వ్యసనాల మార్గంలో మీరు నడవవద్దని విద్యార్థులకు సూచించారు. వీఆర్ఓ రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకోవాలని సూచించారు. మరి ముఖ్యంగా గంజాయి, సారా, గుట్కా వంటి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీకు ఉద్దేశం ఏంటంటే పరివర్తన అంటే మనలో మార్పు, పరివర్తన అంటే మనలో ఏంటంటే మార్పు అన్నమాట. మనం ఏంటంటే ఫస్ట్ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి కోసం అన్నమాట. ఇందులో ముఖ్య ఉద్దేశం దాని తర్వాత మన భవిష్యత్తును కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏంటంటే మంచి దశ పొద్దున్న మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలి, తర్వాత ఇప్పుడు నేటి యువతి ఎలా ఉందంటే ఈ గంజాయికి బ్యాన్స్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ వల్ల కానీ, లేదంటే మనము మన ఫ్రెండ్స్కి ఎలా ఉండాలంటే కలిగి ఉండాలన్నమాట. చెడ్డ వాటితో స్నేహం చేస్తే అదే చెడ్డ అలవాట్లు మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీకు మంచి సెలవుట్ అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మా తల్లిదండ్రులు మంచిగా పోషించారు, నన్ను టీచర్స్ మంచిగా చదువు చెప్పారు, నా వాతావరణం అంతా ఈలోపు ఇప్పుడు నేను మంచి భవిష్యత్తు కలిగి ఈరోజు ఇక్కడ నుంచో జాబ్ చేసుకుంటూ మరి నేను సమాజానికి కొంచెం ఉపయోగపడుతున్నాను అనమాట నా ద్వారా. ఇప్పుడు మీరు చదువుకోవాలంటే మీకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా వీఆర్ఓ చేయాలి కదా. సిగరెట్ కానీ ఇటువంటి కొంచెం వెనక రావచ్చేమో కానీ గంజాయిలోకి దిగినోడు మళ్ళీ బ్యాక్ రావడం అనేది మీరు కానీ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీరు కూడా ఇప్పుడు మీరు చదువుకున్నారంటే రేపొద్దున మీరు తెలియని వాళ్ళకి చెప్పాలా లేదా ఇటువంటి గంజాయి పండించడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇటువంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మేము మండల లెవెల్లో మేము ఉంటాం, మేము అందరికీ చెప్పగలమా? చెప్పలేము. అదేంటంటే మీ ద్వారా మీరు మీ ఫ్యామిలీస్, మీ బంధువులు, మీ ఊరు అలాగా ఎడ్యుకేట్ చేస్తేనే రేపొద్దున ఇది అనేది కంట్రోల్ అయ్యింది. మనం ఎక్కువ మంది ఆ వైపు గంజాయి వైపు వెళ్లకుండా సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇస్తామన్న 5,000 10,000 కోసం ఏం చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ అసలు వాడు దొరుకుతాడా? దొరకడు. అండ్ నీకు 5,000 10,000 ఇస్తాడు, 8 లక్షల కోట్లలో సంపాదించు.